చూపించింది. లేదు బయట అంటే బయట తీయాలి, కారు ఇంకా తీయాలి, కారు బయట తీసుకెళ్తా. పది నిమిషాలు తీసుకుంటా. ఏం మా ఫ్రెండ్ అంతవరకు అది పర్త్డే అయిపోయచ్చు చెప్పి బండి బండి బయట తీసారు బండి కాబట్టి తాడవు తయారు చేస్తారు. లేచింది అంత విరిగిపోయినా హరీజన్న వెనకటేళ్ళ తాడు పెట్టుకు ఇప్పుడు అది తిరిగింది అనుకో పోతుంది. బంపర్ కడితే అయిపోతుంది టైర్ కడగిరా ఇంకా నీళ్ళ ముంచిన కొద్ది పట్టుకో మనీ ఇక్కడికి పంట ఎత్తాయి ఇప్పుడు మీరు తాడు కట్టరా కిందికి వచ్చి తీర్చు కట్టచ్చు సీటు అది సీట్ అది సీట్ లేదు ఉంటాయి ఇంకా గంటగానే ఉండదు ఏమైనా కోరిక స్మెల్ రాకపోయి బుద్ధాల స్మెల్ వస్తుంది లేదు ముందు అర్థమే పలికింది అల్లకి లేదు
జిల్లా చెందిన రైకల్ మండలంలో కోటపల్లి గ్రామం దగ్గర ఒక కురు అనే దీవిలో 9 మంది వ్యవసాయ కూలీలు వరదలో చిక్కుకున్న వార్తా కవరేజ్కు వెళ్లిన జగిత్యాలకు చెందిన విలేకరి జమీర్ ఎన్టీవీ రిపోర్టర్ ఆ న్యూస్ కవరేజ్కు వెళ్ళి అకస్మాత్తుగా అక్కడ వరదల్లో చిక్కుకొని చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఈ సందర్భంగా నేను వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నాను. అంతేకాకుండా తోటి మన మీడియా సోదరులు కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అక్కడ రేమ్ బాయ్లు తమరి సహాయ సహకారాలు చేస్తూ జమీర్ని వెలికి తీయడానికి ఎంతో అక్కడ ప్రయత్నం చేయడం జరిగింది. వారితో సహా ప్రభుత్వ యంత్రాంగం కూడా, అక్కడి గ్రామస్తులు కూడా చాలా అక్కడ పనిచేయడం జరిగింది. నిజంగా ఈ తోటి మన మీడియా సోదరుల సహాయ సహకారాలు మరియు ఆ గ్రామస్తుల సహాయ సహకారాలు మరియు జగిత్యాల గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు, మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు కూడా, అక్కడ జగిత్యాల ఎమ్మెల్సీటీ జీవన్ రెడ్డి గారు,
వేరే ప్రజాప్రతినిధులు అక్కడ చేరుకొని అక్కడ పరిస్థితిని సమీక్షిస్తూ అందరికీ సహాయ సహకారం చేయడం జరిగింది. 3 రోజుల తర్వాత మీ అందరి మీడియా సోదరుల మరియు గ్రామస్తుల సహకారంతో అక్కడ ఈరోజు జమీర్ మృతదేహం లభించడం జరిగింది. ఈ సందర్భంగా నేను మరోసారి మీడియా సోదరులకు మరియు గ్రామస్తులకు ఎవరైతే సహకారం చేపట్టిన అందరికీ ముస్లిం సెంట్రల్ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలిపిస్తూ మరియు ఈ జరిగిన సంఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకొని కలెక్టర్ గారు దీనిపై శ్రద్ధ వహించాలని, జమీర్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా మరియు మృతుడి కుటుంబానికి ఉండడానికి ఇల్లు కూడా లేదు, వారికి ప్రభుత్వ సహకారంతో ఒక ఇల్లు కూడా ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ ముచ్చందరం మా యూనియన్కి తీరని లోటు, సహచర పాత్రికేయుడిని 4 రోజుల క్రితం కళ్ళంత కాగా ఆయన కోసం 4 రోజులుగా అంటే ఏమాత్రం విరామం లేకుండా ఆయన కోసం గాలింపు చేపట్టి ఆ కారును వెతికాము. ఈరోజు అదృష్టవశాత్తు కారు ఆచూకీ లభ్యమైనప్పుడు అందులో మా మిత్రుడి శవం ఉంటుందేమో అని బాగా ఆశపడ్డాం. అయితే కష్ట నష్టాలకు వచ్చి కారు తీస్తే అందులో ఏమీ లేకపోవడం చాలా విశ్రాంతి గురించి ఆయన మృతదేహం కోసం ఎట్లా ఏం చేయాలనే ఒక ఆరాటంతో అదే వాగు వెంబడి ఒక 1.5 కిలోమీటర్ 3 కిలోమీటర్లు వెతుకుంటూ పోయేసరికి ఒక దగ్గర జీవిత జీవితాన్ని కనిపించడంతో పాత్రికేయ లోకమంతా ఓర్ణ విలపించింది. ఆయన మృతి మాకు తీరిని రోడ్లు. ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మ, ఆయన పవిత్ర ఆత్మకు ఆ భగవంతుడు శాంతి కలిగించాలని, ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని మనసారా కోరుకుంటూ, పాపం కడుపు పేదరికం అనుభవిస్తున్న మా మిత్రుడు అకాల మరణం చెందడం, ఆయనకు 2 భార్యలు 5 పిల్లలు, వారి పోషణ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే మనసు ఖర్చు వేస్తుంది. వారి కుటుంబానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన సమయం ఇది. మా యూనియన్ పక్షాన ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు సహాయశక్తుల ప్రయత్నం చేస్తాం. అందరి సహకారం తీసుకొని వారికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలవాలని నిర్ణయించుకున్నాం. ఈ మేరకు ఇప్పటికే వారికి పనిచేస్తున్న మా మిత్రుడు జమీర్ పనిచేస్తున్న ఎన్టీ యాజమాన్యంతో మాట్లాడాం. వారు పెద్ద మనసుతో మేము అడగగానే 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించడం, 2 రోజుల్లోనే సంబంధిత మొత్తానికి సంబంధించిన చెక్ను అందిస్తామని వారు ప్రకటించడం వారికి మా యూనియన్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే స్థానిక మంత్రి కుక్లేశ్వర్ గారు, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు కూడా మేము ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం, జాతీయ విపత్తు కింద ఆర్థికంగా చేతను అందించడంతో పాటు వారి కుటుంబానికి వినూదనగా ఉంటాం. ఆ కుటుంబానికి మేము అంటే వారి సొంత ఇల్లు లేదు కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి మేము సుముఖంగా ఉన్నాం, డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి కూడా మా యూనియన్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రతి ఒక్కరు బాడీ దొరకక ముందే నేను అదే రోజు రాత్రి వాళ్ళ కుటుంబ సభ్యులను కలవడం జరిగింది. తెల్లవారు వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మంత్రి గారితో పాటు కూడా వెళ్ళడం జరిగింది. ఈరోజు కూడా అంత్యక్రియల కంటే కొద్ది ముందు రవాణా తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాం. ఆ సందర్భంలో మా పాత్రికేయ మిత్రులకు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక శాసనసభ్యునిగా మాకు మా నాయకుని పట్ల ఉన్న నమ్మకంతో, అదేవిధంగా రైతమ్మ గారు కూడా ట్విట్టర్ చేసింది, సోషల్ మీడియా చేసింది, అన్ని విధాలు ఆదుకుంటామని ఆ భరోసాతో నేను కూడా శాసనసభ్యునిగా తప్పక డబల్ బెడ్రూమ్లు మంజూరు చేయిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మాట ఇస్తా ఉన్నా. దీంట్లో నాకు పూర్తి విశ్వాసం ఉంది. వరద తాకిడికి ఒక జర్నలిస్ట్ చనిపోయింది కాబట్టి, అది విధి నిర్వహణ చనిపోయింది కాబట్టి, మామూలు వచ్చే ఆపద్ బంద్ కంటే కూడా ఎక్కువ వచ్చే విధంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద స్పెషల్ అసిస్టెన్స్ తీసుకొస్తా అని చెప్పి భరోసా కూడా నాకు ఉన్నది. అదేవిధంగా భార్య ఇప్పుడు 2 పిల్లల తల్లి, మళ్ళీ గర్భవతం తెలిసింది కరెక్ట్ తెలియదు, 2 పిల్లల తల్లి,
మా అమ్మాయి ఏదో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తామని తెలిసింది. మా గౌరవ మంత్రి గారు తీసుకోవడం ద్వారా తప్పకుండా మా అమ్మాయికి ఉద్యోగ భద్రత కల్పించే విధంగా నా వంతుగా ప్రయత్నం చేస్తాను. కానీ దానికి ఖచ్చితంగా నాకు కొంత సమయం కావాలి. ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఆర్థిక సహాయం మరియు ఇల్లు విషయంలో నేను భరోసా ఇస్తా ఉన్నాను. మా పిల్లల చదువు విషయంలో కూడా నేను పూర్తిగా భరోసా ఇస్తా ఉన్నాను. నేను ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ అతని ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మైబీ అల్లాసే దువా కరా ఇంకే పూరే వాళ్ళ పిల్లలందరికీ కూడా అన్ని తీరుల భరోసా ఉంటాను చెప్పి తెలియజేస్తాను. మిత్రుడు ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ సమీర్ అకస్మాత్తుగా ఆయన విధి నిర్వహణలో ఇది మొత్తం తెలంగాణ రాష్ట్రం వరదలతో అలాకుండా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఊర్ల పెళ్లికి ఊర్లు చెప్పుకున్నటువంటి ఆదివాసీలను వెలికి తీయటం అంటే వెలికి తీసుకురావటంలో ప్రభుత్వం చేపట్టి సమాజానికి వివరించాలనేటటువంటి భావనతో ఇలా తన ఎలక్ట్రానిక్ మీడియా ఇచ్చిన సహచరులతో ఏదైతుందో సంఘటన వరదల ప్రాంతాన్ని సందర్శించటం అందులో చిక్కుకున్నటువంటి ఒక గిరిజన ఆదివాసులను వెలికి తీసుకురావడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గమనించి మరి రిపోర్ట్ చేయడంతో పాటుగా తిరుగు ప్రయాణం వాస్తవంగా ఈ రీతిలో రాయకలు రావడానికి వేరే ప్రధానమైన రహదారి ఉన్నప్పటికీ కూడా జీపీఎస్ సిస్టమ్లో ఏదైతుందో అదే నియరెస్ట్ వే చూపడంతో గల ప్రవాహం అది అప్పుడప్పుడే పెరిగిపోతుంది. అందులో అకస్మాత్తుగా ప్రమాదాన్ని తీసుకొని మరి ఈ దురదృష్టకరమైనటువంటి ఒక సంఘటన పాల్పడడం ఇది కేవలం పాత్రికేయ సూత్రమే కాకుండా జగిత్యాల ప్రాంతంలో సభ్య సమాజాన్ని కుల మతాలకు అతీతంగా ఎందుకంటే నాకున్నటువంటి దశాబ్ద కాలం ఆయనతో పరిచయం ఒకరిదిందో ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా ఏ రిపోర్టింగ్ అయినా అందరికంటే ముందు ఉండాలి తన రిపోర్టింగ్ అనేది ఎంత తాపత్రయంతో పనిచేసినటువంటి మిత్రుడు. అందువల్ల ఈ విధంగా అకస్మాత్తుగా ప్రమాదానికి గురై భౌతికంగా మనం దూరం కావడం అందరి తీవ్రంగా కలిసిపోయిందని చెప్పక తప్పదంటున్నా. అంటే ఏదేమైనా ఇంత కరెక్ట్గా కొనసాగింది కదా అని చెప్పంటే ఫర్ ది లాస్ట్ 2.5 డేస్ ఆ కారు వెలికి తీసే ప్రయత్నం కామస్తుంది ఆ భక్తులు అమాచి పెట్టే కానీ ముఖ్యంగా ఆయన సహించిన పాత్రికేయ సోదరులు అందరూ కూడా ఆల్మోస్ట్ ఫర్ ది లాస్ట్ 2.5 డేస్ వాళ్ళు చేసిన ఒక కృషి ఫలితం ఏదైతే ఉందో మనకు ఆయనను భౌతికంగా ప్రాణాలతో చూపెట్టలేకపోయినా కానీ చివరికి ఏదైతే ఉందో ఆయన భౌతిక ఆయన తీసుకునేటువంటి ఒక పరిస్థితి ఎదురుకోవటం కొంత బాధకరంగా ఉన్నది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో ఎటువంటి పరిస్థితులను ఎందుకంటే ఆయన విద్య నిర్వహణలో ఇవాళ ఈ ప్రమాదానికి గురి కావటం ఏదైతుందో పాత్రికేయ సోదరులను ఆ కుటుంబాలను ఆదుకోవటం ప్రభుత్వం బాధ్యత భావించాలని చెప్పండి. ఆ కుటుంబానికి ఆసరాగా ఏదైతే అతడి మిస్సెస్ ప్రస్తుతం తాత్కాలికంగా కాంట్రాక్ట్ బేస్మెంట్ ఉద్యోగం చేస్తుంది దాన్ని శాశ్వత ప్రాతిపదికన రికనైజ్ చేయడం ఒక అంశం. వారి నివాసిత యోగ్యమైనటువంటి గృహం లేకపోవడంతో అద్దెతో వారిని ఇక్కడ ధరూర్ క్యాంపులు ఏదైతుందో వారి నివాసితానికి కాల్పున్న స్థలాన్ని కేటాయింపు చేస్తూ కనీసం 1,20,00,000 రూపాయలైనా ప్రత్యేకంగా ఆర్థిక సదుపాయం చేయాలని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తిస్తున్నాను. ఈ అంశాన్ని నేను సీఎం గారు దృష్టిలో తీసుకోవడం జరుగుతుంది. ఇందులో వర్కింగ్ జర్నలిస్ట్కు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది అనేటువంటి ఒక భావన కలిగించే విధంగా ఈ సమీర్ మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు మేము ఏదైతే ఈ వరదలకు సంబంధించి పత్రికా సమావేశం నిర్వహించాలని చెప్పని భావించడం జరిగిందో దాన్ని వాయిదా వేసుకుంటాం.